నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పోలా ప్రగడ రాజ్యలక్ష్మి గారు రచించిన ఏమైనా సరే నే కథ రాయాలి అనే ఒక చక్కటి హాస్య కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల అరవై ఐదులో జ్యోతి మాస పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి ఏమైనా సరే నే కథ రాయాలి లేకపోతే లాభం లేదు బొత్తిగా అన్యాయంగా ఉంది నిన్న మొన్నటి కిస్టిగాడు చూసుకో నేను కథ రాశానంటూ తీసుకొస్తాడు వేలుడంత లేడు పీరిగాడు కూడా కథ రాస్తాడా స్కూల్ ఫైనల్ మూడో దండయాత్రకు సిద్ధంగా ఉన్న చెంచయ్య కూడా ఓ కథకుడే ఆఖరికి సుధ నిన్న మొన్నటి దాకా బావా టైం ఎంత అంటూ కూడా సరిగ్గా పలకలేకుండా ఆఘోరించిన సుధకి కథల పోటీలో బహుమత రామ రామ వీళ్ళంతా ఈ కథా ప్రపంచంలో హేమహేమీలుగా చాలామణి అయిపోతూ ఉంటే వీళ్ళకంటే కాస్త కుస్తో నోట్లో మొక్క ఉన్నవాణ్ణి దాదాపు శతాబ్దం సీనియర్ని బిఏ చదువుతూ జామ్మని ఇంగ్లీషు తెలుగు రెండింటిలోనూ ఫస్ట్ మార్కు తెచ్చుకుంటూ ఉభయ భాషా ప్రవీణుడిగా ఉభయ ఉపన్యాసకుల ద్వారా మెప్పు పొందుతున్నవాణ్ణి నేనేమి చేతగాని వాడిలాగా చేతులు ముడుచుకొని కూర్చోవటమా అదేదో మహావిద్య అయినట్టు వాళ్ళకేసి చేతకాని వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే నేను కూడా నోరు వెళ్ళబెట్టుకొని చూడటమా చచ్చా ఇదేం బాగోలేదు నేను రాసేస్తా ఓ కథ నాకు మాత్రం వాళ్ళలాగా చేతులు లేవా పెన్ను కాగితాలు లేవా రాసేయాలి ఏమైనా సరే కథ రాసేయాలి అయితే ఒక్క చిక్కు మంచి కథ రాయాలంటే ఈ పాత పెన్ను నలిగిన కాగితాలు ఏం లాభం లేదు కొత్తవి సరికొత్తవి కావాలి అవును మంచి ఉపకరణాలు లేకుండా మంచి కథ అలా వస్తుంది అంచేత వెంటనే బజార్కు వెళ్ళి కావలసిన సరంజామా అంతా తీసుకురావాలి తీసుకొస్తాను ఇలా ఓ నిర్ణయానికి వచ్చి వెంటనే బజారుకి వెళ్ళి బాగా ఖరీదైన ఓ పెన్ను బాండ్ పేపర్ నాలుగు దస్తాలు పిన్నుల షీటి ఒకటి రెండు మూడు డజన్ల పొడుగాటి కవర్లు పదినయా పైసల స్టాంపులు డజను వగైరా వగైరా కావలసిన సామానంతా తీసుకుని ఇంటికి వచ్చాను టేబుల్ ముందు కుర్చీలో బాసిం పట్టు మఠం వేసుకుని కూర్చుని ఇష్టదేవత ప్రార్థన చేసి కిష్టిగాడు వీరిగాడు వంటి కుకాధకుల నింద ఓ హెన్రీ వాల్జాక్ వంటి సుఖకుల స్థుతి చేసి అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నా చెప్పంబూని నను తన కథాక్రమం పెట్టిదరినా ఏమిట్రా గంటన్నర కుర్చీ కాల ఆ భోనించినట్టే ఉంది అధవా చదువు నువ్వును వడ్డించాను లే భోంచేద్దువు గాని అంటూ గట్టిగా వంటింట్లో నుంచి అమ్మమ్మ అరుపు ఆ అరుపుకి హడలిపోయి నా మూడు కాస్త ఎగిరి చక్క పోయింది చా ఈ ముసలాళ్ళకి బుద్ధి ఉండదు ఎప్పుడు తిండి 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 ఇప్పుడు చూడు బంగారం లాంటి కాదా అలా ఎలా కరిగిపోయిందో ఎలాగైతేనే నానాయాతన పడి చెదిరిపోయిన కథ తాలూకు అవయవాలన్నీ ఓ చోటికి పోగు చేసి సూది దారంతో కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎరా వినిపించడంలే ఇక్కడ అన్నం మీద ఏగలు ముసిరిపోతున్నాయి నువ్వు వస్తావా లేకపోతే నేను లేచొచ్చి ఆ కాగితాలన్నీ లొంగ జుట్టు అవతల పారేసేదా అమ్మమ్మ దగ్గర నుంచి అల్టిమేటం వచ్చేసింది అంత పని చేసినా చేయొచ్చావిడ ఇంకా లాభం లేదు ఏదో కాస్త ఇంగిలి పడి వచ్చేస్తే ఆ తర్వాత స్థిమితంగా కథ రాసుకోవచ్చు ఓ పక్క నుంచి అలా గొడవ పెట్టేస్తూ ఉంటే ఇక కథ నడవటం ఎలా అందుకే గొప్ప గొప్ప ఋషులంతా అమ్మమ్మలు బామ్మలు లేని అరణ్యాల మధ్యకు పోయి ఇంజక్క కథలు చెప్పుకుంటూ ఉండేవారు నిజానికి కమ్మగా కథల్లో ప్రతి సూతుడికి సౌనకాది మహామునులు లాంటి చక్కని శ్రోతలున్నా లేకపోయినా అల్లరి హడావుడి లేని ఓ ప్రశాంతమైన నైమసారణ్యమైన తప్పకుండా ఉండి తీరాలి కథకుడికి కావలసిన ఈ కనీసపు అవసరమైనా లేకపోతే కమ్మని కథలు రాయటం కష్టం భోజనం చేస్తున్నంతసేపు నా మెదడులో ఎన్నో ఆలోచనలు ఏగల్లాగా ముసరసాగాయి అమ్మం మార్చిన తర్వాత ఇంకా కథ ముందుకు సాగలేదు సరే బాగానే ఉందయ్యా అరవకు ముందు ఏం సాగినట్టు అరవై నిమిషాలకు పైగా కుర్చీ కతుక్కుని కూర్చున్నాను కదా ఒక్క అంగుళం అంటే అంగుళం కూడా ముందుకు సాగిందా కాదా నిజమే మరి చకచక్క కథ సాగాలంటే ఎలా నల్లేరు మీద బండిలా కథ నడిచిపోవాలంటే ఏం చేయాలి కథ రాయటానికి ముఖ్యమైన ఆటంకాలు బాహ్యమైనవి కాదు ఏవో అంతరమైన కారణాల వలనే కథ గాంతులేస్తూ పరిగెట్టలేకపోతుంది అలాంటివి నాలో ఏమున్నాయి చెప్పుమా నాలో ఏం లోపం వల్ల కథ నడవటం లేదు నా మొహం నాలో ఏం లోపం ఉంది తక్కిన కథ కొలకు నేనేం తీసిపోయాను ఇలా అనుకుంటూ నాకు తెలిసిన వెంకట్రావు గారి లాంటి ఒకళ్ళిద్దరు ప్రసిద్ధ కవులను జ్ఞాప్తికి తెచ్చుకున్నా ఆ అర్థమైంది వాళ్ళంతా ఏదో ఊహాలోకాల్లో తేలిపోతూ ఉంటారు ఏ చిన్న సంఘటన చూసినా ఏ అందమైన సంగతి విన్నా ఆహా ఊహో అంటూ తెర తబ్బిబ్బైపోతూ ఉంటారు నేను కూడా అలా అవుతూ ఉండాలి ఓ మోస్తరు ఉదాసీనత ఓ చిన్న సైజు పరధ్యానం కూడా నేను ప్రారంభించాలి అసలు ప్రపంచ విషయాల్లో పరధ్యానం తెచ్చుకుంటేనే గాని కావ్య ప్రపంచంలో పరాకాష్ఠలు అందుకోలేరుట అన్నట్టు ఈ పరధ్యానంతో పాటు కొంచెం కొంచెం ప్రకృతిలో తన్మయత్వం అనటం కూడా నేర్చుకోవాలి అమ్మమ్మకు బాగా కొనుకు పట్టిందని నమ్మకం కుదిరాక రాత్రి బాగా పది దాటాక వీధి తలుపులు బార్లా తీసి లోపల పడుతున్న వెన్నెలను చూస్తూ ఆనందించసాగాను అమ్మయ్యా నిశ్శబ్దంతో పాటు ప్రకృతి సౌందర్యం కూడా లభించింది ఇక తప్పకుండా కథ రాసేయచ్చు బ్రహ్మాండమైన కథ లోకమంతా ఓహో అనే కథ కిష్టిగాడు వీరిగాడు వీళ్ళంతా చూసి పైకి మెచ్చుకోకపోయినా లోపల లోపల ఈర్షపడే కథ రాయాలి రైట్ కథ ఇలా ప్రారంభించాలి బయట వెన్నెల కాస్తోంది వెన్నెల్లో అందమైన పువ్వులుంటే బావుండును సన్నజాజి మల్లె చామంతి బంతి ఏడ్చినట్టు ఉంది మల్లె వేసవి కాలంలో వస్తుంది బంతి సంక్రాంతికి వస్తుంది తక్కినవి ఏ కాలంలో పోస్తాయో మనకు తెలియవు అందువల్ల కథల్లో పువ్వులు ప్రస్తావన చేయటం అంత తేలికైన పని కాదు అందువలన ఈ పంతి కొట్టేయాలి పోని బాలభానుడు అస్తాద్రిని చేరుకున్నాడు అని వర్ణిస్తే అవును అది బాగుంది కానీ వెన్నెల కాస్తున్నప్పుడు సూర్యాస్తమయం ఏమి డ్రప్ ఇచ్చి కన్నా అని ఎవరైనా అంటే చట్ బాగోలేదు వెన్నెలైనా కాయాలి బాలుభానుని ఎండైనా కాయాలి కాయలంటే జ్ఞాపకం వచ్చింది రంగడికి జామకాయలంటే ప్రీతి పోని ఈ వాక్యంతో మొదలు పెడితే కాదా ఫస్ట్గా ఉంటుంది కానీ తర్వాత తర్వాత ఏం రాయాలి ఏమిటో నా మొహం ఇలా తర్కించుకుంటూ తర్కించుకుంటూ రాస్తే కాదేమో నడుస్తుంది అలా రాసుకుపోవాలి కానీ తెల్లని కొంగలు బారులు బారులుగా ఆకాశంలో ఎగురుతున్నాయి చల్లని పిల్ల తెమ్మెరలు హాయిగా వీస్తున్నాయి ఎదురుగా గోదావరి అభిసారికలా నడుస్తూ అమ్మో నా వైపు ఎవరో నడుస్తూ వస్తున్నారు అంటూ గట్టిగా అరిచి రెండు చేతులతోటి కళ్ళు మూసుకున్నాను నిద్దట్లో నుంచి కంగారు కలిచి ఏమిట్రా ఏమిట్రా కర్ర తీసుకుని నాకు ఎదురుగా పార్లా తీసి ఉన్న వీధి గుమ్మం దగ్గరికి వచ్చింది అమ్మమ్మ ఉన్నట్టుండి గట్టిగా నవ్వి తెలివి తెల్లారినట్టే ఉంది గేదె తాడు దింపుకుని వచ్చింది దాన్ని చూసిట్రా ఈ భయం అసలు ఈ అర్ధరాత్రి వేళ తలుపులు తీసుకొని నిన్నేవరు కూర్చోమన్నారు లైట్ ఆపేసి పడుకో అంటూ ఓ కసరు కసిరి తనే తలుపులేసేసి లైట్ ఆపేసి వెళ్ళిపోయింది నా తలపుల తలుపులు మూసేసినట్లు నా కథా రచన జ్యోతిని ఆర్పేసినట్టు బాధపడ్డాను కిటికీలో నుంచి పడుతున్న వెన్నెలలోకి బిక్కమొహం వేసుకుని చూస్తూ నేను రాయబోయే కథ గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడు పట్టేసిందో గాఢంగా నిద్ర పట్టేసింది ప్రారంభించి పరిచయించరు విఘ్నాయత్తులై మధ్యముల్ అన్నట్టు తర్వాత ఓ నెల దాకా కథ రాసే ప్రయత్నమే మానేసా ఆ మానేయటం మానేయటం పూర్తిగా మానేద్దును కానీ ఇంతలో కోసం వచ్చిన ఆలో తిరిగి ఈ చైతన్యాన్ని కల్పించాడు వాడు కాలేజీ మ్యాగజైన్ బోర్డులో మెంబర్ అయ్యాడు మ్యాగజైన్ అడ్వైజర్గా ఉన్న వైస్ ప్రిన్సిపాల్కి వీడు ఎంత చెప్తే అంత అందుకే నువ్వు కథ రాయి మ్యాగజైన్లో వేయించే పూచీ నాది అన్నాడు పైగా ఆ కిష్టిగాడి కంటే వీరిగాడి కంటే తీసిపోయావేమిట్రా వాళ్ళు అప్పుడే రెండు కథలు ఇచ్చేశారు అన్నాడు ఏమిటి అప్పుడే వాళ్ళు రాయటం ఇచ్చేయటం కూడా అయిపోయింది అవునులే ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందా అని కూర్చున్న వాళ్ళు రాసేరు మరి అవును ఇంతకీ వాళ్ళ కథల పేర్లేమిటో అంట ఒకటి మధుహృది కాబోలు రెండోదేమో వ్యధానిధి అనుకుంటా అన్నాడు పరాంకోసం అద్గది అలా చెప్పు శీర్షికలో ధ అనే అక్షరం విధిగా రావాలన్నమాట శీర్షిక నాలుగు అక్షరాల్లో కూడా ఉండాలన్నమాట ఇకనే వాళ్ళ రహస్యం తెలిసిపోయింది ఇలా లోపలనుకుని ఇంకా నేను లేరా ఒక కథ అన్నాను ఎప్పుడు రాస్తావో ఏమో ఎల్లుండి ఆఖరి రోజు అన్నాడు పరాంకుసం ఎల్లుండికి ఎందుకు రేపటికిచ్చేయను అప్పుడే శీర్షిక కూడా నిర్ణయం అయిపోయింది ఏమిటో తెలుసా సుధా కథ అసలు కిటికీ దొరికిపోయిందిగా ఇక కథ కథరాయటం ఎంత అన్నాను ఆ సాయంత్రమే ఊరికి బాగా మైలు దూరంలో ప్రశాంతంగా ఉన్న ఓ తోటలోకి వెళ్ళి కూర్చున్నా చుట్టూ కొబ్బరి అనాస జామ మామిడి చెట్లు అన్నీ చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి చిలకలు జామపళ్ళు కొరకు కింద పడేస్తూ చక్కగా ఒకదానితో ఒకటి వాటిలో తియ్యని భాషలో మాట్లాడుకుంటున్నాయి ఉండుండి దూరంగా మామిడి చెట్టు మించి కోకిలిస్తోంది ఆహా ఎంత చక్కటి వాతావరణం కథ రాయటానికి ఎంత అనువైన సామాగ్రి దొరికింది నా కథలో కోకిలి గురించి కూడా ఇంచక్క రాయొచ్చు మహాకవుల్లో ఎవ్వరూ కోకిలి గురించి రాయకుండా మానలేదు ఆ మహాకవులంటే జ్ఞాపకం వచ్చింది కాళిదాసు ఎంత గొప్ప కవి ఆయన శాకుంతలం మేఘ సందేశం వంటి గొప్ప కావ్యాలు అంటారు అవి గొప్పవయ్యాయంటే బహుశా ఆయన కావ్యాలను ఇలాంటి తోటల్లోనే కూర్చొని రాసుండాలి నేను కూడా అపరకాళిదాసుల సుధ కథని రాసేస్తా మహాబాగా ఎన్నుకున్నాను కదూ ఈ శీర్షిక ఇటు కావలసిన రథ వచ్చింది అటు మా మరదల సుధ పేరు వచ్చింది దాన్ని నాయకను చేసి నేను నాయకుడిగా ఈ కథ రాయాలి అందులో అది ఓడిపోయినట్లు నేను విజయం సాధించినట్లు రాశానా ఇక చూసుకో ఎంత ఏడుస్తుందో అది ఏడవలసిందే లేకపోతే తానే గొప్పదానైనట్లు కథలు రాయటం బహుమతులు సంపాదించటం అక్కడికి తక్కిన వాళ్ళు ఎవ్వళ్ళు తనకు చాలరన్నట్టు గర్వంగా అందరికీసి చూడటం దాని గర్వం ఏమిటో ఈ మాటతో తేలిపోవాలి నా కథ చదివేసరికి దాని తల తిరిగిపోయి గర్వం అంతా ఒక్క దెబ్బతో దిగిపోవాలి లేకపోతే తనొక్కతే మహాకథ రాయగలననుకుంటోంది ఆ అనుకోవటం తప్పని నిరూపించాలి ఏవైనా సరే నే కథ రాసి తీరాలి ఓ చిత్తు కాగితం తీసి విఘ్నేశ్వర సరస్వతి వెంకటేశ్వర అని మూడేసి సార్లు రాసి కళ్ళకద్దుకున్నాను నెల్లాళ్ల క్రితం కథ రాయిపోయే ముందేలా దేవుళ్ళ పేర్లు రాసిన జ్ఞాపకం లేదు అందుకే కథ నడవలేదు ఏదో ఒక అడ్డంకొచ్చింది ఇప్పుడు ఆ భయం లేదు దేవుళ్ళ పేర్లు రాసేసానగా కథ చకచకా సాగిపోతుంది కాగితాలో మారు కుదించి అందంగా బొత్తి పెట్టి పించేశాను సుధ కథ అని పెద్ద అక్షరాలతో ఎర్ర సిరాలో హెడ్డింగ్ పెట్టి అందంగా నల్ల సిరాతో షేడ్ ఇచ్చాను ఆ కింద గుండ్రంగా నా పేరు రాశాను రాయిపోయే కథకు అలంకారాలన్నీ అందాన్ని సమకూర్చేలా ముచ్చటగా తయారైంది హెడ్డు ఇక కథే మొదలు పెట్టాలి మెదడులో ఎన్నో ఆలోచనలున్నాయి ఎంతో అందమైన ఇతివృత్తు ఉంది చక్కని భాష ఉంది వీటన్నిటి సహాయంతో అప్పుడే నా మనసులో అత్యద్భుతమైన కథ తయారైపోయింది నిజంగా నా మనసును చదవగలిగిన పాఠ కూడా ఉంటే నన్ను ఆకాశానికి ఎత్తి ప్రపంచ కథానికార చేతుల శ్రేణిలో కూర్చోబెట్టి ఉండును అంత గొప్ప కథ మెదడులో ఉండి కూడా ఎందువల్లనో కాగితం మీద ఏమీ పెట్టలేకపోతున్నా అథవా ఏదో ఒకటి రెండు పంక్తులు రాసినా అవి నా భావంలో ఉన్న బరువును తేలలేకపోయాయని ఇట్టే తెలిసిపోతోంది ఇలా ఎందుకు జరుగుతుందబ్బా ఆలోచించే మెదడు నాది రాసే చెయ్యి కూడా నాదే మరి ఈ రెండింటికి పొంతను ఎందుకు ఉండటం లేదు బహుశా మధ్యలో పెన్ను కొంత కుట్ర చేస్తుందేమో నేళ్ల క్రితమే కాదు బోలుడు డబ్బు పెట్టుకున్నాను దాన్ని కొంటే మాత్రం ఖరీదైతే ఉంది కానీ కవిత్వం రాసే అలవాటు సామర్థ్యం ఉండద్దు లక్షలకి లక్షల డబ్బున్న వాళ్ళల్లో తెలివితేటం లేని వాళ్ళు ఎంతమంది లేరు అలాగే ఈ కలమును అందువల్ల ఈ కలం లాభం లేదు కవిత్వాన్ని రాయటం అలవాటు ఉన్న కాలాన్ని సంపాదించాలి అలాంటి కలం అయితేనా మన ఆలోచనల్ని చక్కగా కాగితం మీద పెడుతుంది కానీ ఈ ఊళ్ళో అలాంటి కళ్ళం ఉన్నవాళ్ళు ఎవరున్నారు ఆ ఎవరినో ఎందుకు సుధనే అడుగుదాం నీ పెన్ను ఓ మాట ఇవ్వమని మొన్న తనకి ప్రైజ్ సంపాదించి పెట్టింది ఆ పెన్నేగా ఈ ఆలోచన రావటమే తడవుగా అవతలి వీధిలో ఉన్న మా గారి గారింటికి వెళ్ళాను సుధ ఊరెళ్ళిందట మళ్ళీ ఆదివారం దాకా రాదుట అల్మారంతా వెతికినా దాని కాలం కనిపించలేదు తనతో ఆ ఊరు పట్టుకెళ్ళిందేమో పొరుగురు పోయేటప్పుడు కాలం ఎందుకు దానికి మొద్దు మొహం కాకపోతేను ఇంతకీ నేను కథ పూర్తి చేసే యోగం లేదు తర్వాత పరాంకోసం ఆఖరిసారిగా కూడా అడిగి వెళ్ళిపోయాడు వాడలా పోతూ ఉంటే నాకు కళ్ళ నీళ్ల పర్యంతమైంది కొన్నాళ్ళయ్యాక ఓ రోజున స్టూడెంట్స్కి అందరికీ మ్యాగజైన్ కాపీలు ఇస్తారని తెలిసి ఆ రోజున కాలేజీకి సెలవు పెట్టి ఇంట్లో తలదాచుకున్నా సాయంత్రం నా ప్రాణానికి ఎములాళ్లలా వచ్చారు కిష్టిగాడు వీరిగాడును మా ఇంటికి వస్తూనే మా కథలు చూసావురా అన్నారు నాకు బాధ దుఃఖము ఒక్కసారిగా ముంచుకొచ్చాయి వాటితో పాటు వాళ్ల మీద అసహ్యం కూడా వేసింది నువ్వు చేయలేని పని మేమెంత బాగా చేయగలమో చూసావా అన్న గర్వరేఖ కూడా నాకు ఆ మాటల్లో గోచరించింది అందుకే వెంటనే అన్నాను లేదు వంద కథల్లో మీదొకటి అని నా మాట వాళ్ళకి గట్టిగా తగిలినట్టుంది ఆహా అట్లాగేమైతే రాయ చూద్దాం అన్నారు అదేం బ్రహ్మ విద్యట్రా అన్నాను బ్రహ్మ విద్యో కాదు నువ్వు కథ రాసి ఏ పెద్ద కథకుడి చేతనైనా ఇది మంచి కథ అనిపించు మేం కథలు రాయటం మానేస్తాం సరేనా ఇదే పందెం అన్నారు నాకు వాళ్ళ పందెం చూస్తే ఒళ్ళు మండుకొచ్చింది అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి నేను కథ అయినా రాయలేని ఒట్టి చమటననే కదా వీళ్ళకి ఇంతకింత పొగ రణచాలనుకున్నా సరే అలాగే మనకి మధ్యవర్తి ఎవరు అన్న మొన్న ప్రైజ్ వచ్చిన సుధా అన్నాడు కిష్టిగాడు నేను ఒప్పుకోను ప్రముఖ పత్రికల్లో తరచూ కథలు రాసే వెంకట్రావు గారు అన్నాను నేను సరే అలాగే కాని అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత నేను ఎన్ని కథలు చదివానో ఎన్ని దస్తాల కాగితాలు పాడు చేశానో ఎన్ని రాత్రులు టీ తాగి మెళుకుగా ఉండి ఆలోచనలతో మతిపోగొట్టుకున్నానో ఆ దేవుడికే తెలియాలి చూసిన ప్రతి మనిషి మీద కథ రాయాలని విన్న ప్రతి సంఘటన కథకి పనికొస్తుందని పుస్తకాల్లో చదివే ప్రతి వర్ణన నా కథల్లో ఉపయోగించుకోవచ్చని అవన్నీ ఒక పెద్ద బౌండ్ బుక్లో నోట్ చేశాను బౌండ్ బుక్ పేజీలు నల్లబడుతున్నాయి కానీ తెల్ల కాగితం మీద కథ మాత్రం కదలటం లేదు లాభం లేదు కథలు రాయటం అలవాటు ఉన్న కాలం కావాలి ఓ రోజు వెళ్ళి సుధ కాలం వేరే ఏదో పని ఉందని వంకబెట్టి పట్టుకొచ్చా ఆలోచించకూడదు ఏదొస్తే అది రాసేయాలి రాసింది ఏ పరిస్థితుల్లోనూ కొట్టేయకూడదు అలాగని కలం ఆపకూడదు కళ్ళు మూసుకుని రాసేయటమే పని ఇలా గట్టిగా ఒట్టి పెట్టుకుని ముండిగా మొదలెట్టేశాను ఆశ్చర్యం అర్ధరాత్రి దాటకుండా కథ పూర్తయింది నా ఆనందానికి అంతులేదు నేను కథ రాసేశాను ఇక ముందు ఎన్నో రాస్తాను కథ నాకు పెద్ద పేరు వచ్చేస్తుంది అప్పుడు కిష్టిగాడు వాళ్ళు ఆ వాళ్ళ మొహం ఇక వాళ్ళేం రాయగలరు పందెం ప్రకారం వాళ్ళు మానయ్యాలిగా మర్నాడు అనుకున్న ప్రకారం ముగ్గురం వెంకట్రావు గారి దగ్గరకు వెళ్ళాం నేను కథ చదివాను నేను సుధా చిన్ననాటి స్నేహితులం పక్కింటి శాస్త్రులు ఇంట్లో దొంగతనంగా జామకాయలు కోసుకోవటం అవి పంచుకోవటంలో తగువులు ఆడుకోవటం మళ్ళా స్నేహితులు కావటం ఇలా కొన్నాళ్ళు జరిగింది ఒక నా సుధా వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయ్యి సుధ వెళ్ళిపోతూ ఉంటే నాకు కోపం వచ్చి పోతే పో నీ జత పచ్చి ఇంతక్క వాసు నేను జాత అన్నా సుధ ఏడుస్తూ వెళ్ళిపోయింది ఆ తర్వాత నాకు ఏడుపు వచ్చింది వాసు జత కూడా మానేసి నాతో నేనే జతగా ఉండటం మొదలెట్టా ఇది కథ కథ ఎలా ఉందండి అన్న వెంకట్రావు గారు ఓ చిత్రమైన నవ్వు నవ్వారు అంతకంటే ఏమీ మాట్లాడలేదు నిజంగా మంచి కథ కదండి అన్నాను మళ్ళీ ఆయన కొంచెంసేపు ఇబ్బంది పడి కొన్నాళ్ళు లేదో అలా రాస్తూ ఉండు ఎప్పటికైనా కథలు రాయగలవు అన్నారు నాకు కోపం వచ్చింది ఏమీ అనలేక వెనక్కి తిరిగి వచ్చేశాను మా మూడేళ్ల బాచిగాడు ఇప్పుడు సీసామూతతో తడి ఇసుక నొక్కి అచ్చులు వేసి అరుగు మీద పేరుస్తూ బిస్కత్తులు నాన్న తిను తిను అంటూ గంట నుంచి బాధ పెడుతున్నాడు నన్ను నేను ఆ రోజు ఆయన్ని పెట్టిన ఇబ్బంది ఏమిటో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది పాపం అప్పుడు వెంకట్రావు గారు కూడా నా వల్ల ఇలాంటి బాధే పడుంటారు ఆయన్ని బాధపట్టడమే మిగిలింది కానీ అప్పటికీ ఇప్పటికీ నేను కథయే రాయలేకపోయాను ఏమైనా సరే నీ కథ రాయాలి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే